వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియోలో మనము ఇంట్లో ఉండే ఏదైనా బార్డర్ ఉండే ఓల్డ్ శారీని యూజ్ చేసి బేబీ లాంగ్ ఫ్రాక్ అనేది 10 ఇయర్స్ బేబీకి ఏ విధంగా స్టిచ్ చేయాలి అండ్ కటింగ్ చేయాలి అన్నీ 1 by 1 స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఫస్ట్ కటింగ్ చూపిస్తాను. శారీలో ఈ బార్డర్ పార్ట్ ఉండే బిట్ 3 మీటర్స్ తీసుకున్నానండి. అదేవిధంగా దీనికి పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది 10 ఇయర్స్ బేబీకి కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం సన్నగా ఉండే వారికి నేను ఈ కొలతలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ శారీలోని పళ్ళు పార్ట్ ఇది. ఆ తర్వాత ఇది బాడీ పార్ట్కి వేస్తాను కాబట్టి దానికి యూజ్ చేసే లైనింగ్ బిట్ అనేది నేను ఇంట్లో ఉండేదే 1.5 మీటర్ అలాగ తీసుకున్నానండి. ఇప్పుడు దీని కటింగ్ అనేది ఏ విధంగా చేయాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మనము ఫస్ట్ అయితే మనము ఈ బాడీ పార్ట్ కట్ చేయడానికి పేపర్ కటింగ్ అనేది చాలా అవసరం అండి. ఇది పార్ట్ షేప్లో ఉండేటువంటి ఫ్రంట్ డిజైన్ ఉండే బాడీ పార్ట్. దీనికోసం మనం ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మన దగ్గర ఉండే కొలత ఇది ఉంటుంది కదండి, లాంగ్ ఫ్రాక్ అనేది, ఈ కొలత లాంగ్ ఫ్రాక్ని మనము తిరగా వేయకుండా అంటే కరెక్ట్గా సీదా వైపు అంటే కరెక్ట్గా రివర్స్ లేకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండే వైపు ఈ విధంగా పేపర్ మీద ఫోల్డింగ్ ఉండే సైడు బాడీ పార్ట్ ఫోల్డింగ్ పెట్టుకొని నీట్గా ఈ విధంగా పేపర్ పైన పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ ఉంది కదండి, ఆర్మ్ హోల్ నుంచి 1.5 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ స్టిచ్ పడే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అదేవిధంగా నడుము కింద వైపుకి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ నెక్ డౌను మార్కింగ్ చేస్తున్నానండి. ఈ కటింగ్కి బాడీ పార్ట్కి అని మనకి టేప్ అవసరం అనేది ఏమీ ఉండదు. కానీ టేప్తో కూడా మీకు ఎలా మెజర్ చేసుకోవాలి, అందరి దగ్గర ఆది లాంగ్ ఫ్రాక్ అనేది ఉండదు కదా, అది కూడా చూపిస్తానండి. ఈ మార్కింగ్ అంతా పూర్తయిన తర్వాత ఈ విధంగా నెక్ డౌన్కి నెక్ విడ్త్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇది ఆర్మ్ హోల్ మార్క్ అండి. ఈ భుజం దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ అనేది ఎంతవరకు ఉంది చూసుకున్నాక మనము 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక ఎల్ షేప్ని డ్రా చేసుకొని మిడిల్లో రౌండ్ ఇచ్చేసి మనము ఆర్మ్ కర్వ్ని తీయాలి. ఆ తర్వాత కింద బాడీ పూర్తయిపోయే దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి ఈ సైడ్ అనేది మినిమం 1.5 ఇంచ్ క్రాస్ అనేది తీస్తున్నానండి. పిల్లలకు ఖచ్చితంగా 1.5 ఇంచ్ మార్కింగ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ పార్ట్ అనేది ఉండదు కాబట్టి. పెద్దవాళ్ళకైతే 1.5 ఇంచ్ క్రాస్ మార్క్ చాలండి, చిన్నవాళ్ళకైతే 1.5 ఇంచ్ మాత్రం చేయాలి. ఇప్పుడు నేను ఈ నెక్ బాక్స్ డ్రా చేసిన దగ్గర నుంచి పార్ట్ షేప్ని ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తో పార్ట్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇది ఎన్ని ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది చేశాను అనేది తర్వాత చూపిస్తానండి. మీరు ఆల్రెడీ బ్లౌజులు స్టిచ్ చేసే వాళ్ళైతే మీకు పార్ట్ షేప్ అనేది ఏ విధంగా ఉందో కనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి కింద బాడీ పార్ట్ నుంచి 2 ఇంచ్ హైట్లో ఈ పార్ట్ కటింగ్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత మిడిల్లో పార్ట్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్. ఆ తర్వాత భుజము మన డ్రెస్ను బట్టి తీసుకోవాలండి, మినిమం ఇది 3 ఇంచెస్ ఉంది. ఆర్మ్ హోల్ అంటే ఆర్మ్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ ఉందండి. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 7¼ ఉందండి, అంటే 7.2 ఇంచెస్. ఈ పాప చాలా సన్నగా ఉంటుంది. తర్వాత బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 12¾ ఉందండి, అంటే 12కి తర్వాత 6 గీతలు ఉంటాయన్నమాట. ఇలా మెజర్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ పాప చాలా సన్నగా ఉంది కాబట్టి మనకి చెస్ట్ లూజ్ అనేది 7½ ఇంచులు వచ్చింది. మీ పాప కనుక కొంచెం బొద్దుగా ఉంది అంటే హైట్ని ఏమి మార్చకండి, విడ్త్ అంటే చెస్ట్ లూజ్ ఉంది కదండి, దీన్ని 7½కు బదులు 7.5, 7.75 ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక మీరు కొలతలు అయితే ఏమి మార్చవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పార్ట్ షేప్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ షేప్ను ఈ విధంగా కర్వ్ ఇచ్చుకోవాలండి. ఈ కర్వ్ అనేది నేను తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు
ఇది వచ్చేసి నా దగ్గర ఉండే లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి, కొంచెం ఉంది, దాన్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ దేనికి దానిగ్గా తీసుకోవాలి. కింద ఉన్న పార్ట్ వచ్చేసి బ్యాక్ జిప్ వేయాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఫోల్డింగ్ అటు సైడ్ ఉంది కదండి, దానిపైన 1 ఇంచ్కి ఇటుకి నేను ఈ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నానండి. అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మిడిల్ పార్ట్ అనేది బ్యాక్ జిప్ వేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా నేను మార్కింగ్ చేస్తున్నాను. ఈ పార్ట్ షేప్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్కి మాత్రమే కట్ చేస్తానండి. బ్యాక్ అనేది 3 ఇంచెస్ డౌన్కి ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తాను. చూసారు కదా, 3 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని మన నెక్ విడ్త్ 2 ఇంచెస్ అక్కడ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి రౌండ్ అనేది ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, బ్యాక్ పార్ట్ మిడిల్లో మనము ఫోల్డింగ్ సైడ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. అది ఎందుకంటే మనం జిప్ వేయాలి కాబట్టి. ఇది జిప్ వేయాలంటే మనం బ్యాక్ సైడ్ మిడిల్ పార్ట్లో డబల్ ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తేనే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ నెక్ విడ్త్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 3 ఇంచెస్ డౌన్ వరకు మార్కింగ్ రౌండ్గా చేసుకున్నాను. ఆ తర్వాత మిడిల్ పార్ట్లో ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని మనకి నెక్ అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఇలాగే పడాలి అంటే కొంచెం డార్క్గా మనం డీస్ మార్కర్తో కనుక డ్రా చేసుకొని కరెక్ట్గా ఈ విధంగా రివర్స్ ఫోల్డింగ్ చేసి జస్ట్ ఫింగర్తో రబ్ చేసుకున్నట్టయితే పార్ట్ షేప్ మనము లెఫ్ట్ సైడ్ ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా రైట్ సైడ్ మార్కింగ్ పడుతుంది. ఫస్ట్ కట్ చేయకూడదండి, కట్ చేయకుండా మనం స్టిచ్ వేసినాక మాత్రమే ఈ షేప్ని కట్ చేస్తే మీకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఒక సైడ్ కొంచెం క్లాత్ తక్కువగా ఉందండి, బాడీ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ నడుం భాగం వైపు నేను అది కొంచెం జాయింట్ వేస్తాను. ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్లో కొంచెం లోతు తీస్తున్నానండి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఈ పళ్ళు పార్ట్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఇలాగా సెట్ చేసుకోవాలి. అంటే కింద వైపు ఎక్స్ట్రా ప్లెయిన్ క్లాత్ అలా ఉన్నప్పుడు దానిపైనుంచి మనము బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ 2 పార్ట్స్ని ఆ విధంగా పెట్టుకున్నాను. ఫోల్డింగ్ వైపు ఫ్రంట్ యొక్క ఫోల్డింగ్ పార్ట్నే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక్క 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకొని ఈ లైనింగ్ పార్ట్ కన్నా సింపుల్గా ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి బార్డర్ పార్ట్ అనేది సైడ్ కొంచెం కనిపిస్తుంది కదా, సైడ్ అక్కడ అది వచ్చేసి స్టిచ్చెస్లో పోతుంది కాబట్టి మనకి ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఇటు సైడ్ ఇంకా మిగిలిన క్లాత్తో నేను ఇంకొక ఫ్రాక్ యొక్క బాడీ పార్ట్ తయారు చేయాలి కాబట్టి అలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లైనింగ్లు అన్నీ కట్ చేయడం పూర్తయింది. ఇది హ్యాండ్స్కి ఈ బ్లూ కలర్ క్లాత్ వస్తుందండి, దీన్ని కూడా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుందండి. ఫోల్డింగ్ వైపు హ్యాండ్ యొక్క పార్ట్ని ఇలాగే సీదా సైడ్ ఉంచేసి జస్ట్ మార్కింగ్ చేసుకోండి. చూశారు కదా, టేప్ అవసరం లేకుండా కొలత లాంగ్ ఫ్రాక్ అనేది మన దగ్గర ఉన్నట్టయితే ఇది ఈజీగా కట్ చేయొచ్చండి. గంటలు గంటలు కొలతలు అయితే అవసరం అయితే లేదు. చూశారు కదా, ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ అనేది ఇలా సింపుల్గా కట్ చేశాను. తర్వాత మిడిల్లో ఒక టక్స్ ఇచ్చేసాను. కరెక్ట్గా ఖర్చు పార్ట్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకోండి, ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, హ్యాండ్స్కి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు నేను ఈ శారీ యొక్క నడుము పార్ట్లో చిన్న బార్డర్ ఉంటుంది కదండి, అక్కడ ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని కట్ చేశాను. ఎందుకంటే నాకు అది ఎలాగో ఈ లాంగ్ ఫ్రాక్ కింద గౌన్ పార్ట్ ఉంటుంది కదండి, అది ఎక్స్ట్రా పార్టే తీసివేయాలి కాబట్టి. చూసారు కదా, నేను మెజర్మెంట్ ఫ్రాక్ని దీనిపైన ఇలా పెట్టేసి ఒరిజినల్ మార్కింగ్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానండి. ఇది ఈ విధంగా కట్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. కానీ ఈ కొలత డ్రెస్ ఇచ్చిన వాళ్ళు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను ఇలా మార్కింగ్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు లైనింగ్ చూశారు కదా, ఇది పన్నా ఉండే సైడ్, అంటే పన్నా ఒకటి పైకి వస్తుంది, ఒకటి కిందకు వస్తుంది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా నాకు 3 ఇంచెస్ తక్కువగా ఉంది. ఇలాగే వేసుకోవాలి, ఎలా ఎక్స్ట్రా ఉన్నా నేను మెట్టు పెట్టేస్తానండి కాబట్టి దీనికైతే ఇప్పుడు నాకు మెట్టు వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా ఇంట్లోనే ఈజీగా వచ్చేసి
మనము లాంగ్ ఫ్రాక్ ని కటింగ్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ షేప్ లో నేను వేరే క్లాత్ యూజ్ చేస్తానండి. ఇది ప్లెయిన్ క్లాత్. ఇది స్టిచ్ చేసేటప్పుడు మీకు మోడల్ అనేది మీకు వివరంగా అర్థమవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీరు కొలత డ్రెస్ తోటి ఈ విధంగా మీకు ఇంట్లో ఉండే ఓల్డ్ బార్డర్తో ఉండే ఏదైనా శారీని యూజ్ చేసి సింపుల్గా పిల్లలకైతే లాంగ్ ఫ్రాక్ని కట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.